అక్రమ మైనింగ్ తో విశాఖ మన్యాన్ని దోచుకున్న టీడీపీ నేతల పాపాలన్నీ ఇప్పుడు ఒక్కొక్కటే బయటపడుతున్నాయి. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు కొడుకు విజయ్ అక్రమ మైనింగ్ వ్యవహారంపై వైసీపీ ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. వారం రోజుల్లో రిపోర్టు రావాల్సి ఉంది. గతంలో గిరిజనుడు జే లక్ష్మణరావు పేరిట మైనింగ్ అనుమతులు ఉండగా పర్యావరణ అనుమతులు లభించకపోయేసరికి అప్పటి రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ 2014లో కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్కి లేఖ రాశారు. ఎంపీ సిఫారసుతో అనుమతులు సులభంగా వచ్చాయి. ఆ తర్వాత అసలు విషయం తెరపైకి వచ్చింది. గిరిజనుడి పేరు మీద లేటర్ రైట్ తవ్వకాలకు అనుమతులు రాగానే వారిని బెదిరించి మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడి కొడుకు విజయ్ ఆండ్రూ మినరల్స్ పేరుతో అక్రమ మైనింగ్ మొదలుపెట్టారు. భూ వనరుల్ని దోచుకున్నారు. అప్పట్లో మావోయిస్టు పార్టీ కూడా ఈ అక్రమాలను ఖండించింది. అయ్యన్న పాత్రుడు కొడుకు ఆగడాలను అడ్డుకోవాలని గిరిజనులకు సూచించింది. సహజ వనరులను కొల్లగొడితే సహించేది లేదని హెచ్చరించారు మావోయిస్టులు. అయినా కూడా వారి ఆగడాలు ఆగలేదు. ఆ పాపం పండే రోజు ఇన్నాళ్లకు వచ్చింది. వైసీపీ ప్రభుత్వం విజిలెన్స్ విచారణ చేపట్టడంతో అసలు బండారం బయటపడబోతోంది. టీడీపీ హయాంలో జరిగిన అక్రమాలన్నీ ఒక్కొక్కటే బయటపడుతూ ఉండడంతో ఆ పార్టీ నేతలు రివర్స్ అటాక్ మొదలుపెట్టారు. వైసీపీ నేత టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్ రెడ్డి పేరుని ప్రచారంలోకి తెస్తూ కుట్రలకు తెరతీశారు. నెల్లూరు జిల్లా కావలి ప్రాంతంలోని ఫోటోలను టీడీపీ అనుకూల మీడియాలో ప్రచురించి మన్యంలో వైసీపీ నేతలు మైనింగ్ కు పాల్పడుతున్నారంటూ కథనాలు వండి వారుస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు విశాఖ మన్యంలో లేటరైట్ మైనింగ్ కి అనుమతులు ఇవ్వలేదు. ఆనాడు 400 ఎకరాల అటవీ భూముల్ని డీనోటిఫై చేసి మరీ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు జగ్గి వాసుదేవ్కు అప్పగించారు. అలాంటి తప్పుల్ని కప్పిపుచ్చుకునేందుకు ఇప్పుడు వైసీపీపై నిందలు వేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రౌతుపూడి, విశాఖ జిల్లా నాతవరం మండలాల పరిధిలోని పలు గిరిజన గ్రామాల్ని కలుపుతూ వైసీపీ ప్రభుత్వం రోడ్లు వేస్తుంటే అడవిలో చెట్లను నరికేస్తున్నారంటూ టీడీపీ అనుకూల మీడియా రాద్ధాంతం చేస్తోంది. చెట్లను నరికి అటవీ సంపద నాశనం చేస్తున్నారంటూ గిరిజనుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. అనుకూల మీడియాతో ఎంతలా అపనిందలు వేయాలని చూసినా టీడీపీ నేతల పాచికలు పారడం లేదు. విజిలెన్స్ విచారణలో నిజానిజాలు నిగ్గుతేలుతాయని అంటున్నారు వైసీపీ నేతలు.